జగన్మోహన్ రెడ్డికి పనిష్మెంట్ కాలం మొదలైపోయిందండి. దేవుడు అతన్ని పనిష్మెంట్ ఇవ్వడం, అతను చేసిన తప్పులకి పనిష్మెంట్ ఇవ్వడం ఇప్పుడు కాదు, చాలా రోజుల ముందే స్టార్ట్ అయిపోయింది అతను అధికారంలో ఉన్నప్పుడే. ఎందుకంటే కోడికత్తి డ్రామా అతను అధికారంలో ఉన్నప్పుడే బట్టబయలైపోయింది, బాబాయ్ హత్య గొడ్లపోటు అతను అధికారంలో ఉన్నప్పుడే జనాలందరికీ తెలిసిపోయింది. అతను చేసే ప్రతి తప్పు దేవుడు వెంట వెంటనే బయట బట్టబయలు చేసేస్తూనే ఉన్నారు. అయితే జగన్ రెడ్డి చేసిన ఇంకొక అత్యంత, అంటే అతను అనుకున్నాడు చాలా తెలివైన పని ఇది అని, హిందువుగా ఉండి హిందువులను మోసం చేయటం, క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్లను మోసం చేయటం, ఇలా రెండు రకాల రెండు వర్గాల ప్రజల్ని మోసం చేసుకుంటూ ఒక గేమ్ ఆడుకుంటూ వచ్చాడండి. నాకే షాక్ అనిపించేది, ఇతనేమో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేవాడు, ఆ పట్టుబట్టలు అవి అన్నీ కూడా ఆచారాల ప్రకారం చేసేవాడు. పోనీ చేసేవాడు అక్కడికి ఎవరైనా ముఖ్యమంత్రి వెళ్ళాలంటే సతీ సమేతంగా వెళ్ళాలట, భార్యను ఎప్పుడు తీసుకెళ్లేవాడు కాదు. ఏ ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే వాళ్ళ భార్య క్రిస్టియన్ అటండి, అందుకని గుడికి వెళ్తాటండి అంటే క్రిస్టియన్స్ని సరిదిద్దేటం సరినెత్తేయటం అంటారండి. ఓ పక్కన క్రిస్టియన్స్ కోసమేమో వాళ్ళ భార్య తల్లి చెల్లి తల్లి చెల్లి తరగతి వదిలేసారు అనుకోండి, క్రిస్టియన్స్ని కవర్ చేయడం కోసం భార్య, హిందువులు కవర్ చేయడం కోసం ఈయన, ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్గా బాగానే నడిచారండి. కానీ దేవుడితో ఆటలా, దేవుడితోటి రాజకీయాలా జగన్ రెడ్డి? దేవుడు తలుచుకుంటూ ఉంటావు నువ్వు, ఈరోజు ఏమయ్యో చూడు, రెంటికి జడ్డ రేవడై, అటు క్రిస్టియన్స్ చీకొడుతున్నారు నిన్ను, ఇటు హిందువులు చీకొడుతున్నారు, ఎన్ని రోజులు ఆడతావా ఇలాంటి డ్రామాలు అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ బదనం అయిపోయావు. దేవుడి విషయంలోనే కేవలం దేవుడిని మొత్తం ఈ భారతదేశం మొత్తం ఈ రోజున చిత్తు అంటుంది నిన్ను. మరి అన్ని కుట్రలు కుతంత్రాలు పనికిరావు జగన్ రెడ్డి. ఆయన ఏమంటున్నాడు ఏంటండి, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నిన్న ఇవాళ నిన్న అనుకుంటా, నేను బైబిల్ చదువుతాను, నేను ఇస్లాం పాటిస్తాను, నేను హిందుత్వాన్ని అనుసరిస్తాను, నేను సిక్కు మతాన్ని పాటిస్తాను, జైన మత ఏదో పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకెవడున్నాడు నమ్మేవాడు? ఈ పనికి మళ్ళీ పోసుకోలు కబుర్లు ఇంకెవడు నమ్ముతాడన్నా? రండి ఒకసారి ఆ వివరాలు ఏంటో చూపిద్దాను రండి. మీకు అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు, అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి. అవును, నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముందే బయటకు పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను, బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. చాలండి, ఇంకా మొత్తం సిక్కు జైను అన్ని మతాలని పాటించేస్తున్నాను అంటున్నాడు. అయితే బైబిల్ చదువుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు, బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఉంటే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు, నులు వెచ్చగా మాత్రం ఉండకు. నువ్వు ఉన్నావు అనుకో, పాటిస్తున్నావు అనుకో, నమ్ము యేసుప్రభు దేవుడని, లేదా యేసుప్రభు దేవుడు కదని నీకు నచ్చిన దేవుడు నమ్ముకో. కానీ అడ్డు నమ్ముతాను ఇటు నమ్ముతానని డబల్ గేమ్ మాత్రం ఆడొద్దని క్లియర్గా చెప్పింది కదా బైబిల్. నువ్వు ఆ డబల్ గేమ్ ఆడితే బొక్క బోర్లా పడతావని బైబిల్ ఉన్నట్టే కదా దాని అర్థం. ఎందుకు చేసావు ఇంత డబల్ గేము? ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు హిందూ మతాన్ని ఆచరిస్తున్నాను అనుకోండి, ఇతర మతాలను గౌరవించాలి, అనుసరించకూడదు, అనుసరించరు, అనుసరించకూడదు అని రూల్ కాదు, ఎవరు అనుసరించరు. ఇప్పుడు హిందూ మతాన్ని ఆచరించేప్పుడు నీకు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా చెప్పారు సమాధానం, బాబు గారు ఏమన్నారు సార్ చూడు. నేను అడుగుతున్నా మీకు ఎవరో ఉంది, మీరే ఒప్పుకుంటున్నా, నేను బైబిల్ చదువుకుంటాను. నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పు లేదు దాంట్లో, ఎందుకంటే హ్యూమన్ ద్వారా బైబిల్ చదువుకోవచ్చు. ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు బైబిల్ని, బైబిల్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు నువ్వేదో దొంగ పని చేసినప్పుడు రూమ్లో చదువుకోవడం ఏంటి? బయట కూడా చేసుకోవచ్చు కదా, అదేం తప్పు కదా అన్నాడు ఆయన. నువ్వు బయట చేసినా కూడా అదేం తప్పు కాదు, నువ్వెందుకు నాలుగు గోళ్ల మధ్యలో ఎందుకు చేస్తున్నావు? నాలుగు గోడల మధ్యలో చేయడం కదా ఏమన్నా తప్పుడు పనా జగన్ రెడ్డి గారు? నేను నాలుగు గోడల మధ్యలో మాత్రమే నేను బైబిల్ చదువుతాను, నేను బయటకు వచ్చిన తర్వాత నేను బైబిల్ ముట్టుకోను, లేకపోతే బైబిల్ని వ్యతిరేకిస్తాను, నేను క్రిస్టియన్ కాదని అబద్ధం చెప్తాను, ఎందుకయ్యా ఇది? ఇప్పుడు నువ్వేమి పోనీ ఓ ఎవరో ఒక ఎస్సీ విద్యార్థి అలా చెప్పాడంటే పోనీ ఎంత కొంత అర్థం ఉంది, ఎందుకంటే అతను చర్చికి వెళ్తానంటే నీ రిజర్వేషన్ కట్ చేస్తాం, నీకు అలా చేస్తాం ఇలా చేస్తాం అని రఘురామ రాజులు అంటాడు, ఏదో బెదిరింతారు వాళ్ళు. కానీ నీకు ఆ ప్రాబ్లం లేదు కదా జగన్మోహన్ రెడ్డి, రెడ్డి కులొస్తుందని చెప్పుకుంటావు, నువ్వు క్రిస్టియన్గా ఉన్నా హిందువుగా ఉన్నా
ఎందులో ఉన్నా సరే నీ స్టేటస్ ఏం మారదు కదా. భయపడుతూ ఎందుకు చేస్తున్నావు? ఇగో చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, ఎందుకే భయపడుతూ చేస్తున్నావు? అదేం తప్పు కాదు, నువ్వు బయట కూడా చేయొచ్చు కదా, నాలుగు గోళ్ళు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్ రెడ్డి మిమ్మల్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్వుతున్నారే బాబు. ఎందుకంత భయపడుతూ ఎందుకు చేయాలి నువ్వు? ఎందుకు అంత తప్పుడు పని చేసినట్టు నాలుగు గోడల మధ్య ఎందుకు చేయాలి? నువ్వు బయటికి వెళ్ళొచ్చు కదా, బయట కూడా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు ఆయన. ఏం సమాధానం చెప్తావు చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, డోంట్ మిస్టేక్ మీ. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. నేను ఇల్లేని వెంకటేశ్వర స్వామి పోతాను, నేను ఓపెన్గా పూజలు చేస్తాను. ఆయన ఏమన్నాడంటే, నేను హిందువుని, వెంకటేశ్వర స్వామి పోతాను, ఓపెన్గా పూజలు చేస్తాను అన్నాడు. ఆయన హిందూ అని తెలిసే చాలామంది ముస్లింలు ఆయన కొట్టేస్తారు జగన్ రెడ్డి, చాలామంది క్రిస్టియన్స్ ఆయన కొట్టేస్తారు, చాలామంది హిందువులు ఆయన కొట్టేస్తారు. ఇప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళారనో లేకపోతే పూజలు చేస్తున్నారనో ఇతర మతస్థులు ఓటేయకుండా పోరు. ఇతర మతస్థులకి ఎవరైతే ఆంధ్ర ప్రజలు ఉన్నారో వాళ్ళకి న్యాయబద్ధంగా పరిపాలించే నాయకుడు కావాలి తప్ప ఆ మతస్థుడు కావాలి, ఈ మతస్థుడు కావాలి, ఆ దేవుడికి మొక్కాలి, ఈ దేవుడికి అలాంటి రూల్స్ లేవు. అప్పుడు నువ్వు చేసుకునేది ఏమన్నా, నేను నిజంగా క్రిస్టియన్ అనుకో, నువ్వు క్రిస్టియన్గా ఉండు, లేదు హిందువా, హిందువుగా ఉండు. అటు ఇటు కాకుండా మధ్యలో రెండు పడవల మీద కాలేసో. ఇప్పుడు చూడు, ఆ పడవ అలా పోయింది, ఈ పడవ ఎలా పోయింది, మధ్యలో పడిపోయి మునిగిపోయావు. అదే వారు చర్చికి పోతాను, వాళ్ళ నియమాన్ని నిబంధనలు పాటిస్తాను, మసీదు పోతాను, వాళ్ళు గౌరవిస్తాను. నియమ నిబంధనలు మాత్రమే పాటిస్తారు, ఆయన అనుసరించరు. మసీదుకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఆ మతాలను అనుసరించరు. నియమ నిబంధనలు ఉంటాయి కదా అక్కడ, ఆ నియమ నిబంధనలు మాత్రం పాటిస్తారు. అలాగే నువ్వు కూడా ఒకవేళ నువ్వు క్రిస్టియన్ అనుకో, హిందూ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నియమ నిబంధనలు పాటించు. అది వదిలేసి నువ్వు మొత్తం అక్కడికి వెళ్ళిపోయా, లేదండి నేను మొత్తం నేను హిందువులు అందరికన్నా పెద్ద హిందువునండి అని అందరికన్నా పెద్ద పుట్టేటెత్తావు. ఈ క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి, లేదండి నేను క్రిస్టియన్ అండి, నేను పొద్దున్న లేచినండి బైబిల్ చదువుతానండి, నేను బైబిల్ చదవకుండా నేను కనీసం మొహం కూడా కడగనండి అంటావు. ఆ మతాలను మోసం చేసావు నువ్వు. ఆ మోసం చేసిన కారణంగానే ఈరోజు నీకు పనిష్మెంట్, ఆల్మోస్ట్ రోడ్డును పడిపోయావు నువ్వు అన్ని మతాల దృష్టిలో కూడా. మత సామరస్యాన్ని కాపాడుతాం, సొంత మతాన్ని ఆచరిస్తాం. దీని నెత్తికి రాంగ్ ఇట్. వై షుడ్ బి హైట్? ఎందుకు దాచిపెట్టుకోవాల్సిన లోపల తీయాలని నేను అడుగుతున్నా, మీకు ఎవరో ఉంది క్లియర్గా అడిగారు, దానికి ఏం సంబంధం చెప్తూ చెప్పు. ఇప్పుడు నిన్ను క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అని ప్రమోట్ చేసిన వాళ్ళు, నీ కోసం గొడవలు చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? నీ వల్ల అటు క్రిస్టియానిటీకి అవమానం, నీ వల్ల ఇటు హిందూయిజానికి అవమానం, నీ వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్కి అవమానం. ఏంటి ఉపయోగం జగన్ రెడ్డి గారు ఇలాగా ఈ డబుల్ గేమ్ ఆడటం వల్ల? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ మాట, ఈ ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు నీ బండారం బట్టబయలు అయిపోతుంది కదా. అలాగే బట్టబయలు అయిపోయింది ఈరోజు.